హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గ్రానైట్ కోర్స్ ఈ ఈ కోర్సులో నేను గ్రానైట్ గురించి కంప్లీట్గా చెప్తున్నాను అయితే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినాను ఏమందంటే ఇప్పుడు ఈ గ్రానైట్ది చూసినట్టయితే ఇక్కడ గ్రానైట్ ఎలా ఉండాలి టన్ టండ్ సౌండ్ వచ్చేటట్టు ఉండాలి అది ఆ వెరైటీ మన దగ్గర ఉంది గట్టిదనం కూడా ఉంది మరి కలర్ కూడా ఉంది చాలా కలర్స్ మన వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ కావచ్చు బ్రౌన్ కావచ్చు బేజీ కావచ్చు జెడ్ బ్లాక్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇప్పుడు యుఏఈ వాళ్ళు వాళ్ళు మిగతా కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ ఈ బ్లాక్ గెలాక్సీని చాలా ఇష్టపడతారు ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని ఇష్టపడుతుంటారు అయితే అవి ఇవ్వగలుగుతాం మనం కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే కాంపిటీషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది గ్రాన్నైట్ బిజినెస్లో చాలా కాంపిటీషన్ ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది కాబట్టి అంత సేల్ జరగడం లేదు అయితే దీన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు మనం ఈ క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లస్టర్ అండ్ ఎఫెక్ట్స్ గ్రానైట్ ఈస్ వ్యాలెబుల్ వెన్ ఇట్ ఇస్ షైన్ ఈవెన్ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఇప్పుడు మనం మన గ్రానైట్ మంచిది అన్నట్టు ఎప్పుడు చెప్పగలుగుతాం మనము ఒక పది సంవత్సరాలైనా కానీ దానిలో ఉన్న గ్లోరిఫికేషన్ అది అది రిఫ్లెక్షన్ అది క్లారిటీ అది అలాగే ఉండాలి అలాగే ఉంటేనే అప్పుడే మనం చెప్పగలుగుతాం దానిలో లస్టర్ అని అది ఏమంటారు దాన్ని షైన్ అన్నట్టు ఉంటుంది చాలా షైన్ బాగుంది కాబట్టి మన గ్రానైట్ చాలా బాగుందని చెప్తాం కానీ చైనా వాళ్ళు సప్లై చేసేది పేల్ డల్ అండ్ చీప్ గ్రానైట్ ఉంటుంది అంత కలర్ అనేది ఉండదు డల్ ఉంటుంది చీప్ ఉంటుంది కానీ చీప్ గ్రైనేట్ ఉన్నా కానీ చీప్ అన్నట్టు వాళ్ళు అమ్ముతారు అంటే చీప్ రేట్లో ఉన్నది తక్కువ రేట్లో ఉన్నదని చాలామంది అమ్ముతుంటారు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు మనము వేరే కంట్రీస్ నుంచి కాంపీట్ చేయాలంటే ఈ విషయాల గురించి మాట్లాడాలి వాళ్ళతో బయర్స్తో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రాక్స్ ఉంటాయి అని చెప్పినాను హెయిర్ క్రాక్స్ అని హెయిర్స్లో క్రౌండ్ హెయిర్ క్రాక్స్ అన్నట్టు ఉంటాయి ఆ క్రాక్స్ ఏంటంటే అది కళ్ళకి కడ కనబడవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఆయిల్ ఆయిల్ పెట్టేస్తారు దాన్ని ఆయిల్ అప్లై చేసేసి అది నేచురల్ లుక్ లా వచ్చేటట్టు వాళ్ళు తయారు చేసి దాన్ని అమ్ము అమ్మేస్తారు అయితే ఇటువంటి ఇటువంటి ఐటమ్స్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి మీరు ఈ విషయాల గురించి కొద్దిగా డిస్కషన్ చేయాలి ఇప్పుడు బయర్స్ మాట్లాడేటప్పుడు ఇటువంటి విషయాల మీద డిస్కషన్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ నుంచి భయం భయం చేసుకుంటారు అయితే ఈ మన ప్రోడక్ట్ అన్నట్టు సాలిడ్ ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ మన ప్రోడక్ట్ సాలిడ్ ఉంది జస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఎక్కువ బయర్స్ వాళ్ళు మన దగ్గర వస్తారు అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మనది ఎందు ఉందంటే వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి మీ దగ్గర గోల్డ్ ఉంది బ్రౌన్ ఉంది బేజీ జెడ్ కలర్స్ ఇలా మన దగ్గర ఉన్నాయి ఇండియాలో అయితే మనది సప్లై అన్నట్టు చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు చైనీస్ కంట్రీస్ వాళ్ళు వివితాలు చేసేది ఏంటంటే పేల్ డల్ అండ్ చీప్ ఉంటుంది కానీ ఆయిల్ పెట్టేస్తారు అది ఆ విషయం చెప్పాలి మేము ఆయిల్ ఎటువంటి ఆయిల్ పెడతలేమో క్లియర్గా ఉంది నేచురల్ వేలోనే మీకు ఇస్తున్నాము అన్నట్టు మాట్లాడాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సౌండ్ ఎఫెక్ట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను ఒక గట్టిదనం ఉండే ఏదైనా ఐటెంలో గట్టిదనం ఉంటే అందులో టన్ 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 అన్నట్టు అవాజ్ సౌండ్ వస్తుంది కానీ ఇక్కడ ఏదన్నా గట్టిదనం లేదనుకో డెస్ డెన్స్నెస్ లేదనుకోండి అందులో టప్ 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 అన్నట్టు సౌండ్ అనేది వస్తుంది కాబట్టి ఇటువంటి కంపారిజన్ కూడా మనం చేసుకోవచ్చు మనది ఏంటంటే గట్టిదనం ఉంది గట్టిగా ఉంది కాబట్టి టన్ టన్ అని సౌండ్ కూడా మన గ్రానైట్లో వస్తుంది అది మంచిగా పాలిష్ చేసిన తర్వాత మంచిగా నీట్ ఇంకా కలర్ రిఫ్లెక్షన్ అది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏముందంటే ఇప్పుడు చైనీస్ గ్రానైట్ అమ్ముతుంటారు కదా చైనీస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఏముంటుందంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే నీళ్లు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అందులో ఉంటుంది మనది అలా ఉండదు అంటే మన ప్రోడక్ట్ ఎలా ఉందంటే ఇండియాలో సప్లై అయ్యే గ్రైనేట్స్ ఏంటంటే కొద్దిగా అందులో వాటర్ అబ్జార్బ్షన్ అన్నట్టు ఎక్కువ కాదు కాబట్టి అది గట్టిగా ఉండే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వాళ్ళ చైనీస్ గ్రానైట్ని మీరు కొద్దిగా ఇలా ఒక కాయిన్ తీసుకొని ఇలా రబ్ చేస్తే దానిలో గీతలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే స్క్రాచ్ టెస్ట్ అంటారు దీన్ని కాయిన్ స్క్రాచ్ టెస్ట్ అయితే మీరు బయ్యర్ ఎప్పుడైనా మీతోని అలా మాట్లాడితే మేము చైనీస్ వాళ్ళతోని కూడా మాట్లాడాం వాళ్ళు చీప్లు ఇస్తున్నారు మీరు ఇంత కాస్ట్లీ అంటున్నారు అయితే అంటున్నారని చెప్తుంటారు అప్పుడు మీరు ఏం చెప్పాలంటే వాళ్ళకి ఒకసారి ఒక పని చేయండి సార్ ఒక కాయిన్ స్క్రాచ్ స్టెట్ చేయండి ఒక కాయిన్ తీసుకోండి అలా స్క్రాచ్ చేసి చూడండి లేదంటే ఇలా టన్ టన్ కొట్టి చూడండి టప్ 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 సౌండ్ అని వస్తుంది మీకు అప్పుడే మీకు తెలుస్తుంది మీరు మేము క్వాలిటీ ప్రోడక్ట్ మీకు అన్నట్టు అలా మీరు మాట్లా అలా మీరు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది మీరు కూడా క్వాలిటీ బ సెల్లర్ కాబట్టి క్వాలిటీ ఎక్స్పోర్టర్ కా అని వాళ్ళకి తెలిసిపోతుంది దాంతో వాళ్ళు కొనే అవకాశాలు పెరిగిపోతాయి అయితే ఇటువంటి ఐటెం చూడాలి అయితే ఏముంటుంది అక్కడ స్ట్రెయినింగ్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాటర్ని వీణ అంటే హోల్ సోల్స్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ వాళ్ళ హోల్ సోల్స్ ఉన్నట్టు ఉంటుంది ఆ గ్రైడేట్లో వాటర్ అబ్జార్బ్స్ అయిపోతుంది దాంతో స్టెయిన్స్ రావడం జరగడం జరుగుతుంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అది మంచిగా ఉండొచ్చు కానీ దాని తర్వాత అందులో స్ట్రెయిన్స్ రావడం పలిగిపోవడము అది కనబడుతూ ఉంటుంది అది చూడాలి ఇప్పుడు మనం కూడా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా అది చూడాలి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ గురించి ఐటమ్స్ గురించి మనం చెప్పాలి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే బిగ్ చైనీస్ స్టోన్ క్వాలిటీ ఇష్యూ ఇష్యూ ఏముంది ఇప్పుడు స్టోన్ విన్స్ టెక్స్టర్ కలర్స్ మార్కింగ్ పిటింగ్ థిక్నెస్ అండ్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లో గ్రేడ్ గ్రానైట్ కమర్షియల్ గ్రేడ్ ఆర్ బిల్డర్స్ గ్రేడ్ గ్రానైట్ స్లాబ్స్ ఆఫ్ త్రీ బై ఎయిట్ ఇంచ్ సైజ్ ఇన్ స్టాండర్డ్ కలర్స్ ఆర్ మోస్ట్లీ యూజ్ ఇన్ అపార్ట్మెంట్స్ చైనా సెల్స్ గ్రా గ్రానైట్ ఆఫ్ దిస్ క్వాలిటీన్ అబండెన్స్ చైనా వాళ్ళు ఎటువంటి క్వాలిటీని ఎక్కువ శాతం అమ్ముతున్నారు ఇది అపార్ట్మెంట్స్లో యూ యుటిలైజ్ అవుతుంది ఏంది గ్రానైట్ స్లాబ్స్ ఎంత ఉంటుంది త్రీ బై ఎయిట్ ఇంచ్ సైజ్ అనేది ఉంటుంది స్టాండర్డ్ కలర్స్ అనేవి ఉంటాయి ఇంకా ఇది లో గ్రేడ్ గ్రైనేట్ ఉంటుంది కమర్షియల్ గ్రేడ్ ఇప్పుడు బిల్డర్స్కి ఇచ్చేస్తారు కదా కమర్షియల్ గ్రేడ్ ఇటువంటి గ్రానైట్స్ అనేవి అమ్ముతారు అయితే మీరు దీన్ని మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే మనం సప్లై చేసేది త్రీ బై ఫోర్ ఇంచ్ సప్లై చేస్తాం ఎక్కువ శాతం ఇక్కడ మీట్ లెవెల్ గ్రేడ్ విత్ అన్ యావరేజ్ థిక్నెస్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఇంచెస్ సప్లై చేస్తుంటాం అయితే ఈ గ్రైనైట్ అన్నట్టు ద కలర్ అండ్ డిజైన్ ఆఫ్ దిస్ క్వాలిటీ స్టోన్ ఆర్ యూనిక్ ఇండియా అండ్ బ్రెజిల్ ఎక్స్పోర్ట్ దిస్ క్వాలిటీ అంటే ఇది మనం చెప్పాలి బయర్కి ఇది చెప్పాలి మా గ్రైనైట్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇంచ్ ఉంది మీరు మీ అపార్ట్మెంట్స్లో వేసినా కానీ ఆ అపార్ట్స్మెంట్లో వాళ్ళు కూడా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా కానీ ఆ గ్లో అండ్ ఆ రిఫ్లెక్షన్ గ్లో అన్నట్టు అలాగే ఉండాలి అప్పుడు మీకు కూడా విలువ వస్తుంది ఆ చైనీస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అమ్ముతున్న గ్రానైట్ కొద్దిగా మీరు చూడండి అక్కడ అంత గ్లో రాదు మీకు మరియు మీ పేరు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మాట్లాడి కొద్దిగా బయర్ని మీ తరపున డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు అలా మాట్లాడితే అయితే త్రీ బై ఫోర్ ఇంచ్ది మనము యూజ్ చేస్తాము అది ఎక్స్పోర్ట్ కొరకు హై గ్రేడ్ గ్రానేట్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫైనస్ట్ క్వాలిటీ స్టోన్ దట్ కమ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ బ్రాజిల్ హై గ్రేడ్ కూడా మన దగ్గర ఉంది దిస్ స్టోన్ స్టన్స్ ఆల్ విత్ రేర్ కలర్ ప్యాటర్న్స్ అండ్ వీన్స్ విత్ అన్ యావరేజ్ థిక్నెస్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఈ ఇది కూడా మనం త్రీ బై ఫోర్ రేంజ్లో పంపిస్తా పంపించగలుగుతాం అంటే మన దగ్గర మీడియం క్వాలిటీ కూడా ఇండియాలో ఉంది హై క్వాలిటీ కూడా మన దగ్గర ఇండియాలో ఉంది కాబట్టి ఇది సప్లై చేసేటప్పుడు ఈ క్వాలిటీ గురించి చెప్పండి వాళ్ళు వాడుతున్న త్రీ బై ఎయిట్ ఉంది అందులో పోరస్ ఉంది పోరస్ అంటే వాటర్ కూడా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కొద్దిగా పాడైపో పాడైపోతుంది మాది అలా ఏం లేదు అన్నట్టు మాట్లాడే కొద్దిగా మళ్ళీ స్క్రాచ్ టెస్ట్ కావచ్చు అది కావచ్చు మీరు దాని గురించి కూడా మాట్లాడి వాళ్ళకి అప్రిషియేట్ చేసి బయర్స్ నుంచి ఆర్డర్ తీసుకోగలుగుతారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇంకో విషయం ఏముంటుందంటే చైనీస్ గ్రాయినైట్ ఎమిట్స్ హై లెవెల్ ఆఫ్ రేడియేషన్ అందులోకి వెళ్ళి రేడియేషన్స్ కూడా వస్తాయి యాజ్ ఇట్స్ రేడియో టైప్ అసోటాప్స్ కంటైన్స్ రేడియం అండ్ పొటాషియం రెసిడ్యూస్ దాని మీద వాళ్ళ గ్రానైట్స్ మీద రేడియం అండ్ పొటాషియం రెసిడ్యూస్ అని ఉంటాయి అది అలాగే ఉండిపోతాయి తీసిన తర్వాత అది ఏం చేస్తుందంటే రేడియేషన్ అన్నట్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ స్టోన్ దాంతో ఏమవుతుందంటే ఇంట్లో వేసినప్పుడు అది వేడితనం కావడం రే రేడియేషన్ అయితే ఎలా ఉంటుంది మొత్తం హీట్ హీట్ అన్నట్టు ఉంటుంది మరియు దాంతో ఎన్నో స్కిన్ డిసీజెస్ కూడా కావచ్చు ఆ రేడియేషన్ వల్ల స్కిన్ డిసీజెస్ కూడా కావచ్చు నడిసేటప్పుడు లేదంటే అక్కడ మనం ఎక్కువ శాతం కూర్చున్నప్పుడు అక్కడ నుంచి రేడియేషన్స్ ఆ స్టోన్లోకి వెళ్ళి రేడియేషన్ వస్తుంది కాబట్టి ఎలా వస్తుంది అందులో రేడియం ఉంది పొటాషియం రెసిడ్యూస్ అంటే అందులో ఉండిపోయినాయి అన్నట్టు అది తవ్వినప్పుడు అలాగే ఉండిపోతాయి ఆ సాయిల్లో చైనా సాయిల్లో ఆ సైల్లో అలా ఉంది కాబట్టి దీని గురించి కూడా మీరు మాట్లాడాలి మా మేము సప్లై చేసే ఎక్స్పోర్ట్ మేము సప్లై చేసే ఎక్స్పోర్ట్ గ్రానైట్ స్టోన్ ఎక్స్పోర్ట్ అందులో ఎటువంటి టైప్ ఆఫ్ రేడియంస్ కానీ పొటాషియం రెసిడ్యూస్ లేవని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కొద్దిగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సమ్ అన్కన్ఫర్మ్ సోర్సెస్ స్టేట్ దాట్ చైనా ఎక్స్పోర్ట్ గ్రేండ్ విత్ హై రేడియో యాక్టివ్ యాక్టివిటీ ఎట్ ఏ చీప్ ప్రైస్ ట్యాక్ అంటే ఇప్పుడు ఇందులో రేడియో యాక్టివిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే చీప్లో అమ్మేస్తున్నారు చీప్లో దొరుకుతుందని మిగతా బిల్డర్స్ కావచ్చు వాళ్ళు కాబట్టి చాలా చీప్లో దొరుకుతుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే చేసేస్తున్నారు అయితే ఇది ఇందులో ఏంటంటే ఈ గ్యాస్ ఎటువంటి గ్యాస్ అన్నట్టు ఎమిట్ చేస్తుంది చైనా వాళ్ళ గ్రైనేట్ అది రేడన్ రేడన్ గ్యాస్ అండ్ రెసిడ్యూస్ ఆఫ్ దట్ ఇంక్రీస్ ద రిస్క్ ఆఫ్ హెల్త్ అండ్ రేడియేషన్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను రేడియన్ గ్యాస్ రేడన్ గ్యాస్ అండ్ రెసిడ్యూస్ అది ఎక్స్పో ఎమిట్ చేస్తుంది అది ఎమిట్ చేస్తే ఏమిస్తుంది అంటే అది కంప్లీట్గా స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ వేరే హీట్ ప్రాబ్లమ్స్ కానీ అలా రావడం ఖాయం కాబట్టి దీని గురించి కొద్దిగా మాట్లాడే వాళ్ళకి మనం చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా వేరే ఐటమ్స్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ క్వాలిటీ పరంగా చూసినట్టయితే మన గ్రైండర్డ్ అనేది చాలా సాలిడ్ క్వాలిటీ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా బాట్ మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు బయర్తో మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతారు